ఏకగ్రీవాలకు సంబంధించినటువంటి అంశం జెడ్పీటీసీ ఎంపీటీసీలది ఇంతకుముందే చెప్పుకున్నాం వెళ్తా వెళ్తా దాని సంగతి ఏంటో ఇరకాటంలో పెట్టిపోతారా ఏం జరుగుతుంది చూడాల్సి ఉంది అనేటువంటిది నేను ముందుగానే ఇటు వైసీపీ వాళ్ళే వెళ్ళారా లేదంటే టీడీపీ వాళ్ళు నిమ్మగడ్డ తరపున కావాలని వెళ్ళారా అన్నది పక్కన పెడితే కోర్టులో ఇప్పుడు తేలిపోవాల్సినటువంటి అంశం ఏంటి వాస్తవంగా ఏకగ్రీవం అనేటువంటిది ఎందుకు అవుతుంది అంటే అవతల వాళ్ళు పోటీ చేయడానికి సిద్ధంగా లేనప్పుడు ఒకప్పుడు సిపిఐ సిపిఎమ్ కా కమ్యూనిస్టులతో పాటుగా భారతీయ జనతా పార్టీ కూడా ముప్పై ఓట్లు వచ్చినా యాభై ఓట్లు వచ్చినా కూడా కనీసం ఎవరో ఒక కార్యకర్తనన్నా సరే పోటీకి నిలబెట్టేది మూడు వందల ఓట్లు ఐదు వందల ఓట్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అయినా కూడా నిలబెట్టేవాళ్ళు నిలబెట్టడమే గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా తమ రిప్రజెంటేషన్ ఉండాలి అని ఫీల్ అయ్యేవాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఈ దఫా పోటీ చేయకుండా ఏకంగా ఏకగ్రీవం ఎట్లా వచ్చిందంటే భయాందోళనకు గురి చెయ్యటం అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటిది దాని నేపథ్యంలో ఏకగ్రీవాలు ఇరవై శాతం దాకా జడ్పీటీసీలు ముప్పై శాతం దాకా ఎంపీటీసీలకు సంబంధించి ఏంటంటే రేపు అక్కడ మళ్ళీ నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభించాలన్నటువంటిది విపక్షాలు అయితే ఇందులో కీలకమైనటువంటిది ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరఫున లాస్ట్ ఇయర్ అయితే పోటీ చేయడానికి చాలామంది విముఖంగా ఉన్నారు ఎందుకంటే పోటీకి దిగితే ఎంపీటీసీ అని జెడ్పీటీసీ అని డబ్బులు పెట్టాల్సిందే అభ్యర్థి డబ్బులు పెట్టాలి ఆ అభ్యర్థిని ఓకే చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్ డబ్బులు పెట్టాలి వాళ్ళకి పైన ఉన్నటువంటి పార్టీని డబ్బులు పెట్టాలి పార్టీ అన్ని వేల మందికి ఇచ్చేందుకు సిద్ధంగా లేదు అభ్యర్థులు కూడా ఓడిపోయి ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఇప్పుడు అధికార పక్షానికి గ్రౌండ్ లెవెల్లో జరిగిందంటే అధికార పక్షం కాబట్టి గెలుస్తా ఉన్నదైనంత డబ్బులు ఉన్నవాళ్ళు వచ్చారు రెండో పక్కన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా తమ మనుషులకి డబ్బులు ఇచ్చి మరీ చేయించుకున్నారు తద్వారా వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి చేస్తున్నారు ప్రతిపక్షానికి వచ్చేట్టు ఓడిపోయినటువంటి వాళ్ళకి అది అవకాశం లేకపోవడం ఇంకోటి నాలుగేళ్ల దాకా పార్టీ ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో గొడవలు పెట్టుకోవడం కంటే కూడా వాళ్ళు ఇచ్చింది తీసుకుని సైలెంట్ అయిపోవడం అన్న దాంతో ఎక్కగ్రీవాళ్ళు ఎక్కువైనాయి ఓ పది శాతం వీళ్ళు భయపెట్టి చేసినటువంటివి కూడా ఉన్నాయి ఇప్పుడు వాటికి సంబంధించి మూడు పాయింట్స్తో ఒక సర్కులర్ ఇచ్చారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఒకటేంటంటే అప్పట్లో ఎవరైనా పోలీస్ కంప్లైంట్స్ ఇచ్చి ఉంటే రెండవది ఎన్నికల అధికారులకి ఫిర్యాదులు ఇచ్చుంటే ఈ రెండింటిని వెరిఫై చేయండి వెరిఫై చేసి దాని మీద డెసిషన్ ఏంటి అనేటువంటిది నివేదికలు ఇవ్వండి మూడవది వచ్చి ఇప్పుడు కూడా ఇవ్వచ్చు ఆధారాలు వాటికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఇవ్వండి అనేటువంటి ఇటు నిమ్మగడ్డ వైపు నుంచి మూడవ పాయింట్ ఏంటంటే వీటికి ఆధారాలుగా పత్రికా క్లిప్పింగ్స్ టీవీ క్లిప్పింగ్స్ ఏవన్నా ఆధారాలు ఇస్తే తీసి చూసు చూడండి అని రిటర్నింగ్ ఆఫీసర్లకి కలెక్టర్లందరికీ కూడా సర్క్యులర్ ఇచ్చారు ఈ లోపుగా అసలు ఈటిట్లో జోక్యం గెలిచేసి ఆల్రెడీ ఫామ్ టెన్లు కూడా తీసుకున్న తర్వాత దాంట్లో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవడానికి అధికారం లేదు అంటూ కోర్టుకు వెళ్ళారు కోర్టు దాంట్లో ఏం చెప్పింది ఫామ్ టెన్ ఆల్రెడీ ఇచ్చేసి ఉంటే దాని జోలికి పోవద్దు ఇవ్వకపోయి ఉంటే ఇవ్వద్దు మిగతాది ఇది ఎన్నికల కమిషన్ ఇప్పుడు మళ్ళీ అక్కడ ఏకగ్రీవాల దాన్ని జరిగే యాక్సెప్ట్ అయినటువంటి చోట్ల ఆల్రెడీ గెలిచేసినటువంటి చోట్ల మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా నామినేషన్స్ చేసే అధికారం నిమ్మగడ్డకుందో లేదో ఇరవై మూడుని తేలుస్తామని ఇప్పుడు చూస్తే ఆల్రెడీ ఏకగ్రీవాలైపోయినటువంటి వాళ్ళకి ఈ ఫామ్ టెన్లు ఇచ్చేశారట అయితే అది ఫామ్ టెన్ ఇవ్వలేదు ఫామ్ టెన్కి మీరు గెలిచేశారన్నటువంటి డిక్లరేషన్ ఇచ్చాం కానీ ఫామ్ టెన్లు ఇవ్వలేదు అనేటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి అయితే ఫామ్ టెన్నే ఇచ్చేసారు డిక్లరేషన్ వేరు ఫామ్ టెన్ వేరుగా ఉండదు అనేటువంటిది అధికార పక్షం చెప్పేటువంటి ఇది ప్రస్తుతం అవి అంటే ఆల్రెడీ గెలిచేసినట్టు ప్రకటించబడింది ఇప్పుడు క్యాన్సిల్ చేసే అధికారం నిమ్మగడ్డకు ఉందా లేదా అనేది కోర్టు తేల్చబోతుంది ఇరవై మూడో తారీఖున అది తేల్చి నిమ్మగడ్డకి అధికారం ఉందంటే ఏకగ్రీవాలు అనౌన్స్ చేసుకున్నటువంటి చోట్ల చాలా చోట్ల ఎన్నికలు జరిగే అవకాశం పంచాయతీల చోట్ల అయితే ఏకగ్రీవాలు వేరు ఎంపీటీసీ జెడ్పీటీసీలో కొంత కష్టమే ఎందుకంటే యాక్చువల్గా బోల్డే ఉంటాయి కాబట్టి ఇంతకుముందు జరిగినంత టైం లేదు ఇప్పుడు చాలా టైం ఉంది కూడా అదే తక్కువ టైం ఉంది కాబట్టి పోటీలకు దిగేవాళ్ళు ఎక్కువ ఉంటారు ఇంకోటి ఇప్పుడు గెలుస్తామన్న ధైర్యం జనసేన బీజేపీలో కూడా వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా దిగేందుకే సిద్ధపడతారు ఈ ఆస్పెక్ట్లో అయితే పోటీ బిగిన్ అయ్యాడు అలా కాకుండా ఆల్రెడీ గెలిచేసినట్టు కాగితం ఇచ్చేసాక తీసుకోవడానికి వీలు లేదు ఇక దాంట్లో ఎన్నికల కమిషనర్కి జోక్యానికి అవకాశం లేదు అది త్రూ ఎలక్షన్ పిటిషన్ ద్వారా కోర్టులో కానీ ఇంకోటి సుప్రీంకోర్టు కూడా దీని మీద ఎక్కడ ప్రక్రియ ఆగిపోయిందో అక్కడి నుంచి అన్నారు కాబట్టి ఇప్పుడు కొత్తగా నామినేషన్ తీసుకోవడానికి వీలు విత్తు రాయాల్సి ఇష్టంది కాబట్టి అక్కడ ఏమన్నా ఇది ఉంటుంది అంటే కోర్టు మాత్రమే ఇది తేల్చగలుగుతుంది నిమ్మగడ్డ గారికి ఉన్నటువంటి అధికారాల రీచ్ అయితే ఇది కుదరదు ఏం జరుగుద్ది చూద్దాం